కాంగ్రెస్లోనే ఉంటానని క్లారిటీ ఇచ్చిన జీవన్ రెడ్డి, మరి శాసన మండలి చైర్మన్ అపార్ట్మెంట్ కోరడం వెనుక వ్యూహం ఏంటి? అంటే కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు ఫలించలేదా? ఈరోజు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నించారు. జరిగిన పరిణామాలు వివరించారు. జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందంటున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని స్పష్టం చేశారు. ఎవరి మద్దతు కాదు, నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితుల్లో ఉన్న గౌరవం ఏదైతుందో ప్రధాన భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నీ శాసనమండలి సభ్యత్వం రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను. జీవన్ రెడ్డి పార్టీని ప్రభుత్వాన్ని నడిపేందుకు మార్గనిర్దేశకులు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లు పార్టీ అధికారంలోకి లేకపోయినా పోరాడారు అన్న బట్టి ఆయన ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. 10 ఏళ్లు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్లో అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజానేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా లేక అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గుతారా అన్నది చూడాలి.